వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులుతున్న అధికారులు ఇప్పుడు ఒక్కొక్కరు పరారైపోతున్నారు. రకరకాల కారణాలు చూపించి సెలవుల మీద వెళ్ళిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళటానికి సిద్ధమైపోతా ఉన్నారు. ఈ జాబితాలో తొలి పేరు సిఐడి ఏడీజీ సంజయ్ది. ఈయన సిఐడి డిపార్ట్మెంట్కి ఏడీజీగా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టాడు. కేసులు పెట్టి ఆ కేసుల గురించి ఈయన ఒక రాజకీయ నాయకుడు లెక్క హైదరాబాద్లో, ఢిల్లీలో అన్ని చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పలు ఆరోపణలు చేశారు. ఆయన అవినీతికి పాల్పడ్డారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ వచ్చారు. సాధారణంగా ఒక కేసును విచారిస్తున్నప్పుడు విచారణాధికారి మీడియాతో ఆ కేసు వివరాలు చెప్పకూడదు, కానీ ఈయన నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించి, రూల్ ఆఫ్ లాని ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి లాని పాటించాడు. ఈయన చంద్రబాబు నాయుడు మీదే కాదు, మార్గదర్శి విషయంలో కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. రామోజీరావు గారిని ఆయన అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నప్పటికీ విచారణ పేరుతో ఆయన్ని ఇబ్బంది పెట్టారు. మార్గదర్శి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు సిఐడి వాళ్ళు. అంతకుముందు పనిచేసిన సునీల్ కుమార్ది ఒక తీరు అయితే ఇతను కూడా అతనికి తీసిపోకుండా వైసీపీకి నమ్మిన బంటులాగా ఇతను పనిచేశాడు. ఇప్పుడు ఈ సిఐడి సంజయ్ వ్యక్తిగత సెలవు మీద అమెరికా వెళ్తున్నాను, నాకు సెలవు ఇవ్వండి, నేను బుధవారం నుంచి అమెరికా వెళ్తానని చెప్పి మంగళవారం నాడు అప్లై చేశారు. మంగళవారం అంటే నిన్న ఎన్నికల ఫలితాలు చూశాడు. ఎన్నికల ఫలితాలు చూసి అతనికి ఒక బెదిరి పుట్టింది. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే వేటేసే, వేటు అంటే విచారణ జరిపి అడ్డగోలుగా పనిచేసాడని తేలితే వేటు పడే అధికారుల్లో ఈ సంజయ్ కూడా ఉన్నాడు. అందుకనే ఈ సంజయ్ ఇప్పుడు సెలవుకి అప్లై చేశాడు. అప్లై చేసిన వెంటనే ఈ సిఎస్, మనం ముందు నుంచి చెప్పుకుంటా ఉన్నాం, ఈ జవహర్ రెడ్డి అనే సిఎస్ జగన్మోహన్ రెడ్డి తొత్తు అని, ఇతను మార్చల ఎన్నికల కమిషను. అనేక ఆరోపణలు వచ్చినా, అనేక సార్లు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా కూడా మార్చలేదు. సో ఈ జవహర్ రెడ్డి ఇప్పుడు ఉన్న ఈ సిఎస్ పోస్టులో ఉండి ఇప్పుడు ఎవరెవరైతే అడ్డగోలుగా ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళు సెలవుల మీద వెళ్ళటానికి సహకరిస్తూ ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు ఈయన సెలవు మీద వెళ్ళటానికి వెంటనే ఈయన లెటర్ ఇవ్వటం, ఆయన ఆమోదించడం కూడా జరిగిపోయింది. వచ్చే నెల 3 దాకా ఈ సంజయ్ అమెరికాలో ఉంటాడు. ఈలోపు ఇక ఆయన మీద ఆరోపణలు, ఆయన మీద ఉన్న వీటన్నిటి మీద కూడా విచారణ జరిగితే మరి వెనక్కి వస్తాడో ఏంటో చూడాలి, వేచి చూడాల్సి ఉంటుంది. అట్లాగే ఈ సంజయ్ లాగానే ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అనే ఆయన కూడా ఆయన సిక్ లీవ్ మీద వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఇంతే. ఈయన అసలు, ఈ హేమచంద్రారెడ్డి నిన్న ఫలితాలు చూడటంతోనే తన పదవికి రాజీనామా చేశాడు. ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. అయితే ఈ రాజీనామా ఆమోదించాలంటే ప్రభుత్వం ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం లేకపోవడంతో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావుకి లేఖ పంపారు. అయితే ఆయన ఆ లేఖను తిరస్కరించారు. సో దాంతో ఏం చేయాలో అర్థం కాక సిక్ లీవ్ పెట్టారు. సిక్ లీవ్ పెట్టడం 19 తారీఖు దాకా ఆయనకు సిక్ లీవ్ మంజూరైంది. అయితే ఈలోపే ఆయన ఏం చేశారంటే కొన్ని ముఖ్యమైన ఫైళ్ళని ధ్వంసం చేశాడని చెప్పి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తాన్ని చించేసి మూటగట్టి ఎక్కడో పడేశారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన రాజీనామా లేక పంపిస్తే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు గారు దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు కాబట్టి ఆయనకి సెలవు ఇచ్చి వెసులుబాటు కల్పించారు శ్యామలరావు గారు కూడా. ఇది ఒకటి. ఇంకో కేసు ఏజీ శ్రీరామ్ గారు. పాపం ఆయన మీద పెద్దగా ఆరోపణలు ఏం లేవు, కానీ ప్రభుత్వం తరఫున వాదించాలి కాబట్టి వాదిస్తూ ఉంటారు. శ్రీరామ్ గారు, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు, ఆయనకంటే ఆయన కింద సబార్డినేట్గా ఉన్న ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పాపాలన్నీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేశాడు. ఏఏజీ ఇక ప్రభుత్వం తరఫున వాదించాలి కాబట్టి ఆ పోస్టులో ఉండి ఆయన ప్రభుత్వం తరఫున వాదిస్తూ వచ్చారు. ఆయన ప్రభుత్వం మారటమే ఉందిలేండి, కంప్లీట్గా అయిపోయింది నిన్నటితో తేలిపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆయన పదవికి రాజీనామా చేశాడు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. అంత కొద్ది నెలలే ఆయన పనిచేశాడు. ఆయన నియామకం మీద కూడా అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలకు వెరవకుండా ఆయన్ని పెట్టడం జరిగింది. ధర్మారెడ్డికి ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించారు, టీటీడీ ఈవో ధర్మారెడ్డికి. వాస్తవానికి ధర్మారెడ్డి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. టీటీడీలో తీవ్రమైన అవినీతి పనులు జరిగాయి, వీటన్నిటికీ కర్త కర్మక్రియ అంతా ధర్మారెడ్డి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి.
ఇవాళ ధర్మారెడ్డికి వ్యతిరేకంగా తిరుపతిలో వ్యాపారుల దగ్గర నుంచి, అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగులు చాలామంది ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. ఆయన వెంటనే పంపించేసేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయన అవినీతి మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ధర్మారెడ్డిది కూడా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కాదు, ఆయన కూడా డిప్యూటేషన్ మీద వచ్చున్నారు. సో బహుశా ఆయన కూడా త్వరలోనే ఇక్కడి నుంచి మార్పించుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉన్నారు కొంతమంది పాపాల భైరవులు ఉన్నారు, ఈ మైనింగ్ శాఖలో పనిచేసే వెంకటరెడ్డి, అట్లాగే ఎక్సైజ్ శాఖలో వాసుదేవరెడ్డి, వీళ్ళంతా కూడా ఈ మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆయన కూడా ఈస్ట్ కోస్ట్ మెరైన్ సర్వీసెస్ నుంచో అక్కడి నుంచో వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. ఏపీ క్యాడర్ కాదు, ఈయన కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. అధికార పార్టీ నాయకులకు, అధికార పార్టీ నాయకులు అంటే అందరికి కాదు, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులను కొద్దిమందికి, వాళ్ళందరికి కూడా అక్రమంగా గనులు కట్టబెట్టడం, ఈ గనులు కట్టబెట్టడం అందులో వాటాలు తీసుకోవటం, ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి వెంకటరెడ్డి మీద. సో గనుల శాఖలో మొత్తం అంతా తానే నడిపాడని చెప్పి పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఈ వెంకటరెడ్డి ఇప్పుడు వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. ఇక ఎక్సైజ్ శాఖలో కూడా ఆయన వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. ఆయన యాక్చువల్గా వీళ్ళందరికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారని ఒక నమ్మకం ఉంది. అందుకనే ఆయన కూడా తన సర్వీసెస్ని, అంటే తను కూడా బయట నుంచి డిప్యూటేషన్ మీద వచ్చాడు, డిప్యూటేషన్ని ఎక్స్టెండ్ చేయమని ఒక లెటర్ పెట్టాడు. లెటర్ పెడితే అది జీఏడీలో ఉంది ఆ లెటరు. నిన్న 10:30కి ఆ ఫలితాలు తీరు చూసిన తర్వాత ఈ వాసుదేవరెడ్డి, నా లెటర్ మీరు పంపించొద్దు, నేను డిప్యూటేషన్ ఎక్స్టెండ్ చేయమని లెటర్ ఇచ్చాను కదా, దాన్ని ఆపేయండి, వెంటనే నేను వెళ్ళిపోవాలి, మళ్ళీ నా సొంత రాష్ట్రానికి వెళ్ళిపోతానని చెప్పి జీఏడీ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారనేది ఒక సమాచారం. సో అంటే ఈ అన్ని ఎలుకలు పారిపోతూ ఉన్నాయి. మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ అక్రమాలు అవినీతి చేసిన వాళ్ళంతా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళంతా, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసిన వాళ్ళంతా కూడా, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసిన అధికారులంతా కూడా గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఈ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా విచారణ చేస్తుంది, విచారణ చేసి దోషులు అయితే వెళ్ళిన వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ పదే పదే చెప్తా ఉన్నారు. సరే చంద్రబాబు నాయుడు గారి దట్లో ఉన్నా కానీ లోకేష్ ఆ విషయంలో రాజీ పడేయట్లేరు కాబట్టి వీళ్ళంతా భయపడుతున్నారు. అయితే ఇక్కడ విజయకుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా డిప్యూటేషన్ మీద వచ్చాడు, ఐఎన్పిఆర్ కమిషనర్. ఆయన కూడా చాలా అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఈ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వాళ్ళకి ఐఎన్పిఆర్ నుంచి ఫండ్స్ విరివిగా ఇచ్చి, ఆ ఫండ్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలుగా ఇచ్చారనేది ప్రధానమైన ఆరోపణ. కొన్ని కోట్ల రూపాయలు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి, డిజిటల్ కార్పొరేషన్కి ద్వారా ఇచ్చారు ఐఎన్పిఆర్ ఫండ్స్ అనేది ఈయన మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. దీని మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఈయనకు కూడా గట్టి నమ్మకమేమో మళ్ళీ జగన్ గెలుస్తాడని ఎన్నికలకు ముందే ఆయన ఎక్స్టెన్షన్, 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకున్నాడు. ఆల్రెడీ ఎక్స్టెన్షన్ వచ్చింది కాబట్టి ఈయన కూడా మ్యూజిక్ ఫేస్ చేయక తప్పదేమో అనిపిస్తూ ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలు, అరాచకాల్లో పార్టిసిపేట్ చేసిన అధికారులందరి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో దోషులుగా తేలితే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటారు, అందులో అనుమానం లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ ఎలా తప్పించుకోవాలని బొక్కలు వెతుక్కుంటూ ఉన్నారు. Like, share and subscribe to Rajaneeti channel.